ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. ఒక చిన్న ప్రార్థన విన్నపం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదేమిటంటే మేము మాకున్న దానిలో వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారి 20-30 మంది పేదలకు, అడుక్కు తినేవారికి ఆహారము సప్లై చేస్తూ ఉంటాం. రెండవదిగా మేము అనాథ వృద్ధుల సొసైటీ ఒకటి ప్రారంభించాం, రిజిస్ట్రేషన్ చేశాం. మూడవదిగా మాకు ఆరాధన జరుపుకుంటూ మందిరం లేదు, మందిరం కోసం ఎదురు చూస్తున్నాం, దేవుని వైపు చూస్తూ ఉన్నాం. ప్రస్తుతానికి మా యొక్క గృహములోనే ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతూ ఉంది. అలాగే ప్రతి వారము గ్రామాల వీధి సువార్త చేస్తూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, మాచర్లలో రాయవరం జంక్షన్ నుంచి గోపాలపురం అనేటువంటి విలేజ్ మధ్యలో స్వస్తిశాల అనాథ వృద్ధుల ఆశ్రమం కట్టుకోవటానికి స్థలం కోసమై ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు అసాధ్యమే, మా ఊహలకు అందదు, కానీ దేవునికి సాధ్యమే. మీరందరినీ కూడా కోరుతున్నది ఏంటంటే ప్రార్థన చేయండి. ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యము. హల్లెలూయా. మన ధ్యానాంశంలోకి మనం వెళ్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నా ధ్యానాంశము లూకా సువార్త 10వ అధ్యాయము 25వ వచనం నుంచి 37వ వచనం వరకు. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగను. అందుకు ఆయన, ధర్మశాస్త్రమందేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావు అని అతను అడుగగా, అతడు, నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ శక్తితోనూ వివేకముతోనూ ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పెను. 30వ వచనం నుంచి 37వ వచనం వరకు ఆయన ఉపమానం చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద బైబుల్ ఈజ్ ఏ మిస్టరీ అండ్ ద బైబుల్ ఈజ్ ఏ హిస్టరీ అన్నాడు ఒక మహాన్ భావుడు. నిజమే, బైబిల్ అనేది మర్మాలతో కూడుకున్నది, బైబిల్ అనేది చారిత్రాత్మకమైనది, పుక్కిటి పురాణాలు కల్పిత గాథలు కాదు. దీనిలో రాయబడినటువంటి అన్ని సంఘటనలు విషయాలన్నీ కూడా చాలా చారిత్రాత్మకమైన ఆధారాలతో నిరూపితమైనాయి, వాస్తవాలు ఇవి. వాస్తవాలు కనుకనే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మందికి పైగా ఈ బైబిల్ను నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యేసుక్రీస్తు వారిని శోధించాలని ఆయన అడుగుతున్నాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి చెప్పవా, బోధకుడా అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఈనాడు కూడా సేవకులను, విశ్వాసులను ప్రశ్నించేవారు ఎంతమంది లేరు? భయంకరంగా శోధిస్తున్నారు సమాజంలో. కనుక ఎందుకు శోధిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు? యేసుక్రీస్తును బోధించినందుక, యేసుక్రీస్తు యొక్క మాట విని ఆయన ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ తమ జీవితాలను మార్చుకొని, ప్రవర్తనను మార్చుకొని, చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తున్నందుక సమాజానికి హాని చేసేవారు మారిపోతున్నారు దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత. అందుకనా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, అందుకనా క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు? వద్దో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంది, ఈ యుగ దేవతైన అపవాదిగాడు మనుషుల యొక్క మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగ చేస్తూ ఉన్నాడు, సత్యమేదో అసత్యమేదో ఎరుగక. కనుక రండి, బైబిల్ను చదవండి, ఏం రాయబడిందో తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి, సత్యములో జీవించండి. ఇక్కడ ఆయన అడుగుతున్నాడు, అయ్యా మరి నీవు చదివే ధర్మశాస్త్రంలో ఏముంది అన్నప్పుడు ఆ యువకుడు చెప్తున్నాడు, నీ దేవుడైన ప్రభువైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ పూర్ణ జ్ఞానముతోనూ పూర్ణ బలముతోనూ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలను, అలాగే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అని ఉన్నదయ్యా అనగానే నువ్వు సరిగా చెప్పావు, సరిగానే ఉంది, అలా చేయము, ఖచ్చితంగా నీవు నిత్య జీవాన్ని పొందుతావు అన్నాడు. ఆ తర్వాత ఆయన ఉపమానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, మంచి సమరయుడు గురించినటువంటి ఉపమానం. ఈరోజు నా ధ్యానాంశము మంచి సమరయుడు. ఆయన 30వ వచనం నుంచి 37వ వచనం వరకు
యెరూషలేము నుంచి యెరికోకు ప్రయాణమవుతున్న ఒక మనిషిని గురించి, ఒక వ్యాపారవేత్త గురించి, ఒక పని మీద వస్తున్నటువంటి ఒక మనిషి గురించి బహు స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపమానములో నాలుగు విషయాలు మనకు గోచరమవుతా ఉన్నాయి. ఏంటంటే, ఒకటి మానవుని యొక్క స్వభావము, రెండోది మానవుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి విడిచిపెడితే కలిగే నష్టాలు, మూడోది ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎరిగి ఉండాలి, నాలుగోది దేవుడెవరు, దేవుని యొక్క లక్షణాలు ఏంటి, దేవుడు మొదటిసారి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు నామాన్ని ధరించి మరలా ఎందుకు రాబోతున్నాడు అనేటువంటి విషయాలు, దేవుని గురించినటువంటివి తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ మనుష్యుడు ఆ వ్యాపారాన్ని చేసుకోవటానికో, లేకపోతే బంధువులు పలకరించడానికో, లేకపోతే ఇంకోటికో అతను యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మానవుని యొక్క స్థితి మొదటి భాగముగా, ఈ మనుష్యుడు, ఈ యొక్క ప్రయాణికుడు పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేమును వదిలిపెట్టి పాపానికి లోకానికి సాదృశ్యమైన యెరికో పట్టణానికి వెళుతున్నాడు. ఇదేం సూచిస్తుందో తెలుసా, ఒకసారి క్రీస్తును నమ్మి క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి మరల సైతాను చేత ప్రేరేపించబడి లోకంలోకి వెళ్ళిపోయిన బ్యాక్ స్లైడర్ను చూపిస్తూ ఉంది. అవును, పరిశుద్ధ దేవుళ్ళలో ఎదుగుతూ ఆయన్ని ఆరాధిస్తూ ఆయనకు సాక్షి బిడ్డగా ఉంటూ అనేక మందికి ఆయన ప్రకటిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో సాతానుగాడు నిన్ను ప్రేరేపిస్తాడు పాపం చేయటానికి. కానీ చాలామంది అలాంటి సమయాల్లో పడిపోయిన వాళ్ళు ఈ సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడా, దేవుని యొక్క విశ్వాసి, ఒక్కటే గుర్తుపెట్టుకో, ఎన్ని శోధనలు వచ్చినా చివరికి మరణము నీ మీదకు వచ్చినా పరిశుద్ధుడైన దేవుణ్ణి వదలకు. వదిలినట్లయితే అనేక కష్టాలు ఎదుర్కోవలసినటువంటి అవసరత నీకు ఉంది, ఎదుర్కొంటావు కూడా, తప్పకుండా నువ్వు దాన్ని గమనించాలి అని చెప్పి దేవుని పేరిట సేవకునిగా ప్రతిమలాడుతూ ఉన్నాను. రెండవ అంశం ఏంటంటే, పరిశుద్ధ దేవుణ్ణి వదిలిపెడితే మానవుని యొక్క స్థితి ఏంటి అంటే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఆ యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి బయలుదేరుతున్నటువంటి ఆ ప్రయాణికుని చూసినటువంటి కొంతమంది దొంగలు వాడి దగ్గర ఏదో ఉందని వచ్చి వాడిని అటాక్ చేసి బాగా చిత్తగొట్టి వాడికి ఉన్నటువంటి వస్తువులు, వాడికి ఉన్నటువంటి బట్టలు అన్నీ కూడా దోచుకొని కొన ఊపిరితో అక్కడ పడేసి వెళ్ళిపోయారు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు, ఎవరు పరామర్శించేవారు లేరు, కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు ఆ ప్రయాణికుడు. అయితే ఆ దారి వెంట ముగ్గురు వస్తున్నారు. వారిలో మొట్టమొదటి వాడు ఎవడయ్యంటే యాజకుడు, రెండోవాడు లేవీయుడు, మూడోవాడు సమరయుడు. మొట్టమొదటి వాడు, రెండోవాడు ఇద్దరు కూడా యాజకుడు లేవీయుడు, దేవుని మందిరములో ఆరాధన చేసేటువంటి సేవకులు వాళ్ళు. అయినా అక్కడ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ బట్టలు లేకుండా గాయాలలో రక్తం కారుతూ ఆ అల్లాడుతున్నటువంటి మనిషిని చూసి కూడా పక్కకుండా వెళ్ళిపోయారు. ఎంత బాధాకరమండి. ఈనాడు కూడా సమాజంలో ఎంతమంది పొరుగు వారిని పట్టించుకోకుండా వారిని చూటిపోటి మాటలతో హింసిస్తూ వారు ఇబ్బందుల్లో కష్టాల్లో నష్టాల్లో నరక వేతన పడుతున్నప్పుడు కనీసం వారికి సహాయం చేయలేనటువంటి స్థితిలో ఈనాడు ఎంతమంది లేరండి. కోట్లు లక్షలు సంపాదిస్తూ ఉన్నారు, కనీసం పేదవారికి సహాయం చేయలేనటువంటి స్వభావం ఉంది ఈనాడు జనుల్లో. ఎందుకు ఆ సంపాదన? ఎందుకండి? మైకేల్ జాక్సన్ ఉన్నాడు, పాప్ సింగర్, ప్రపంచాన్ని తన పాప్ సింగర్ తోటి ఉర్రు తొలగించినటువంటి వాడు. చివరికి ఏమయ్యాడు, చిన్న వయసులోనే తన ఇష్టానుసారంగా జీవించి చిన్న వయసులోనే మరణకరమైనటువంటి వ్యాధితో మరణించాడు. అంతా సంపాదించుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చివరికి ఏంటి మిగిలింది? ఏం మిగల, తనకు నరకం తప్పనిచ్చి. అలాగే ఈరోజు సమాజంలో ఎంతోమందిని చుట్టూ పేదవారు ఉన్నారు, పేద సేవకులు ఉన్నారు, కనీసం రెండు పూట్లు సంతృప్తిగా భోజనం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు నీ సేవకులు. నీ మధ్యలో హంగామాలకు ఆకర్షణలకు పోకో, వారిని ఆదరించండి. వారు నీతిగా నిజాయితీగా వ్యర్థార్థంగా దేవునికి సమర్పించుకొని సేవ చేస్తున్న సేవకులు చాలామంది ఉన్నారు సమాజంలో నీ చుట్టూ. వారిని పరామర్శించండి, వారి కోసం ప్రార్థించండి, వారికి సహకారాన్ని అందించండి. ఇది న్యాయమో? పరలోక రాజ్యంలో నీ పేరు లిఖించబడుతుంది.
సేవకులు నిజాయితీగా చేస్తున్న సేవకు ఆదరించాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉందని గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ యాజకుడు పక్కకి వెళ్ళిపోయాడు, లేవీయుడు చూస్తూ పక్కకి వెళ్ళిపోయాడు, మూడోవాడు వచ్చాడు, ఆయన సమరయుడు, గుడ్ సమరిటన్, మంచి లక్షణాలు కలిగిన వాడు. ఆనాటి కాలంలో మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆనాటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళలో ఈ యూదులందరూ కూడా సమరయులను తక్కువ వంశవారిగా, తక్కువ జాతి వారిగా, జ్ఞానం లేనివారిగా, తక్కువ చూపు చూసేవారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆ ప్రయాణంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మనిషిని కొట్టి దోచుకొని పోయినటువంటి వారు కొన ప్రాణంతో విడిచిపెట్టినప్పుడు వారిద్దరూ కూడా పట్టించుకోలేదు. కానీ తక్కువ జాతి అయినటువంటి ఈ సమరయుడు మాత్రం దూరము నుండి చూచి వాడి మీద జాలిపడి కనికరపడి ముద్దు పెట్టుకొని వాడి గాయములు కడిగి నూనె రాచి ద్రాక్ష రసం ఇచ్చి గాయములు కట్టి తన యొక్క గుర్రం మీద ఎక్కించుకొని పూటకోలవాని ఇంటికి తీసుకువెళ్ళి వాడిని పరామర్శించు, ఇదిగో రెండు దేనారములు ఉన్నవి, మరలా ఏమైనా ఖర్చు అయినట్లయితే మరలా వచ్చి నీకు ఇచ్చేదను అని చెప్పి బహుశ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ సమరయుడు దేని గుర్తుగా ఉన్నాడో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకానికి మానవ అవతారిగా క్రీస్తునామాన్ని ధరించి నీ స్థానంలో నా స్థానంలో సిలువలో మరణించి నీకు నాకు స్వస్థతను పాప విమోచన కలిగించిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధిని విడిచిపెడితే ఎన్ని కష్టాలు ఎదుర్కొంటామో ఈ ప్రయాణికుని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఆ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేము నుండి పాప లోకానికి సాదృశ్యమైన యెరికోకు ఎప్పుడైతే వచ్చాడో దేవుని సన్నిధిని మర్చిపోయాడు, దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు, దేవుని యొక్క ఆరాధన మర్చిపోయాడు, దేవుని ప్రార్థించడం మర్చిపోయాడు, వాక్య ధ్యానం చేయడం మర్చిపోయాడు, పరిశుద్ధంగా జీవించడం మర్చిపోయాడు, లోకంతో కలిసిపోయిన వాణిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అందుకనే అనేకమైన కష్టాలు ఎదుర్కొన్నాడు ఆ యొక్క ప్రయాణికుడు. ఇది కూడా మన జీవితంలో అన్వయించుకోవాలి. నీ స్థితి ఎట్లాగుంది? బ్యాక్ స్లైడర్గా ఉన్నావా? దేవునిలో కొనసాగుతున్నావా? అనేక మందికి దేవుని పరిచయం చేయగలుగుతున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాల్సినటువంటి అంశం ఇది. ఇక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్, ప్రపంచ విజేత అయినటువంటి అలెగ్జాండర్ గురించి మీ అందరికీ తెలియచేయాలి. ఏంటయ్యా అంటే, ఆయన చనిపోతూ ఒక 5 నిమిషాల్లో చనిపోతాడనగా తన సైనికుల్ని పిలిచి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఏంటి, ఏం చెప్పాడు ఆయన? అయ్యా ప్రియమిత్రులారా, ఇదిగో నా చావు దగ్గర పడి ఉంది అని నాకు తెలుస్తుంది. ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేదు, ఒక్క దోమకాటుకి నేను మరణించబోతున్నాను. ఇదిగో నా జీవితమంతా కూడా ఈ 32 సంవత్సరాల వయసు వరకు కూడా నేను చాలా ప్రయాసపడ్డాను, యుద్ధాలు చేసి ప్రపంచాన్ని జయించగలిగాను, కానీ నేనేమి సాధించలేకపోయాను. అందుకనే నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళటం లేదు, కనుక నా సమాధి పెట్టుకు 2 చేతులు ఖాళీగా ఉండి బయటికి చాచేటట్లు రంధ్రాలు చేయమని చెప్పిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే కదా. స్టీవ్ జాబ్స్ కూడా అదే చెప్పాడు, నాకు ఇంత జ్ఞానం ఇచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి నా జ్ఞానం ద్వారా 400,000,000 రూపాయలు సంపాదించాను, కానీ నేను తృప్తిని పొందలేకపోయాను అని చెప్పి స్టీవ్ జాబ్స్, యాపిల్ ఐఫోన్ కనిపెట్టినటువంటి వ్యక్తి కూడా తెలియచేయడం అనేది జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నిన్ను వలెని పొరుగువారిని ప్రేమించాలి. నీ ఇరుగు పొరుగువారు ఇబ్బందుల్లో ఉన్నారా? రోగాలతో బాధపడుతున్నారా? హాస్పిటల్స్లో ఉన్నారా? మరి చెప్పుకోలేనటువంటి సమస్యల్లో బాధపడుతూ ఉన్నారా? పరామర్శించు, వారి పట్ల దయ చూపించు. ఈ యొక్క ఆ సమరయుడు చేసింది ఏందో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాయాలతో ఉన్నటువంటి వాడిని చూసి జాలిపడి హత్తున హక్కుకొని ద్రాక్ష రసం ఇచ్చాడు, నూనెతో గాయాలు కట్టాడు, తన గుర్రం మీద ఎక్కించుకున్నాడు, పూటకొలవాణి వద్దకు తీసుకెళ్ళాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుంది? 3 అంశము, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణాత్మతోనూ పూర్ణశక్తితోనూ పూర్ణ యొక్క శ్వాసంతో ఆయన ఆరాధించాలని తెలియచేస్తూ ఉంది. 2వదిగా, నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించుము అని తెలియచేస్తూ ఉంది. బైబిల్ అంతా కూడా ఈ 2 విషయాలు తెలియచేస్తూ ఉన్నాయి. మరి నీ దేవుణ్ణి నీ పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ మనసుతో ప్రేమించగలుగుతున్నావా? నిన్ను వలెని పొరుగువాన్ని ప్రేమించగలుగుతున్నావా? ఈ రోజుల్లో ఎట్లాగున్నారంటే, జనులు తమ స్వార్థము,
తమ యొక్క పిల్లలు తమ కుటుంబము తాము బాగుంటే చాలు, ఇతరులు ఎటుపోతే మాకెందుకులే అని ఆ స్వభావంలోనే ఈ రోజున ప్రపంచమంతా బ్రతుకుతూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యజమానులారా, మీ సేవకుల యొక్క బాగోగులు చూడండి, వారిని ప్రేమించండి, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట అదే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు, నీ శత్రువుల కొరకు వారి కొరకు కూడా ప్రార్థించమన్నాడు, వారిని క్షమించమన్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం ఏంటయ్యా అంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. యేసుక్రీస్తు వారికి సెలవు కొడుతున్న వారితో చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఎవరైనా కూడా ఒక మాట అంటేనే పడలేమే, సహించలేమే, ఓర్చుకోలేమే, కానీ 8 అంగుళాల పొడవున్నటువంటి మేకులు ఆయన చేతుల్లో పాదాల్లో కొడుతున్నప్పుడు వారితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆకాశం వైపు చూసి, నా తండ్రి యెహోవా, వీరేమి చేస్తున్నారో వీరొరుగురు గనుక వీరిని క్షమించమని కోరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత క్షమాగుణం కలిగిన వాడు, అంత సాత్వికుడు, మంచి సమరయుడు. ఇక్కడ 4వ అంశముగా దేవుని గురించి మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఇక్కడ తెలియచేసినటువంటి అంశం ఏంటంటే, అక్కడ ఆయన నూనె దేనికి సాదృశ్యం అంటే, ఆయన యొక్క పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. అలాగే ద్రాక్షరసము యేసుక్రీస్తు వారు కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత పూటకూలవాని యొక్క గృహము సంఘమునకు సాదృశ్యంగా ఉంది. పూటకూలవాడు సంఘ కాపరిగా సేవకుడిగా సాదృశ్యంగా నిలబడ్డాడు. అలాగే పూటకూలవానికి ఇచ్చినటువంటి 2 దేనారములు రక్షణకు మరియు పరలోక రాజ్య ప్రాప్తికి అవి సాదృశ్యంగా ఉన్నాయి. మరలా నేను వచ్చిస్తానన్నాడే, నిత్య నివాసం ఉండటానికి మరలా నీ యొద్దకు వస్తాను, నీవు ఫలించి అభివృద్ధి పొందు, నీ యొక్క పనికి తగ్గట్టుగా నీకు ఫలితాన్ని ఇస్తాను అని చెప్పే దేవుడు ఈ వర్తమానంలో ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి జనాంగానికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవి ప్రధానమైనటువంటి 4 అంశాలు. 1, మానవుని యొక్క స్థితి బహుఘోరమైంది. పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధ దేవుని విడిచిపోయిన తర్వాత వాడి యొక్క స్థితి అగమ్యగోచరం. 2, పరిశుద్ధ దేవుణ్ణి విడిచిపెడితే బహు శ్రమలు ఎదుర్కోవాలని. 3, ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని. అలాగే నీ దేవుడైన యెహోవాను పూర్ణాత్మతో ఆరాధించాలని ఇవి తెలియజేస్తూ ఉంది. అలాగే దేవుణ్ణి గురించి మనం తెలుసుకోవాలి. ఆయన మన నిత్య జీవానికి వారసుడు, ఆయనే మా సృష్టికర్త, మన రక్షకుడై ఉన్నాడు. ఆయన మనందరి కోసం మన స్థానములో ఆయన శిక్ష పొంది మనందరి కోసం మరణించి మనకు జీవాన్నిచ్చినటువంటి వాడు. కనుక ఈ మంచి సమరయుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని మర్చిపోవటానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు, మర్చిపోకో. వారి ఆపదలో ఉన్నప్పుడు ఆదుకో. సేవకులు ఆపదలో ఉన్నారు చాలామంది, హంగామాలకు ఆకర్షణలకు, ఆకర్షించే మాటలకు పడిపోకో. ఇక్కడ చాలామంది 2 పూట్ల శ్రేష్టమైన ఆహారం లేకుండా స్వేచ్ఛగా సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు, నిజాయితీగా సేవ చేస్తున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు. వారిని ఆదరించమని దేవుని పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాను, వేడుకుంటూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, దేవుని వైపు చూడండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతున్నా, దేవుడు ఉన్నాడు, తప్పకుండా ప్రార్థన ఆలకిస్తాడు. నమ్మకంతో ప్రార్థనలోకి పెంచు. మహాపరిశుద్ధుడా, మహాగ్నుడా, నీకు వందనాలయ్యా. ఉన్నవాడు ఉన్నవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు తండ్రి. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఇదిగో నాయన, లూకాసువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుంచి 37వ వచనం వరకు మంచి సమరయుడు గురించినటువంటి ఉపమానం మాకు తెలియచేసావు తండ్రి. అయ్యా నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమన్నావు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో సేవించమన్నావు, ఆరాధించమన్నావు. ఇదే బైబిల్ అంతా చెప్తుందన్నావు. కనుక నాయన, ఎంతమంది అయితే నిన్ను తప్పిపోయి ఉన్నారో, నిన్ను విడిచిపెట్టి అయ్యా ఈ లోకములో కొట్టుమిట్టాడుతూ నరకానికి పాత్రలవుతున్నారో, వారందరినీ రక్షించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీకు వందనాలయ్యా. ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చి అయ్యా మొరపెడుతూ ఉన్నారో, భయంకరమైన వ్యాధిగ్రస్తులతో బాధపడుతున్నారో, వారిని ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది అయితే ప్రభువా ఎగ్జామ్స్ రాస్తున్నారో, రాసిన వాళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, మంచి ర్యాంకులను ఇవ్వండి, నీ మహిమార్థమై నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు మమ్మల్ని మా కుటుంబాలను క్షేమంగా కాపాడినందుకు వందనాలు చేస్తూ
అయ్యా ఈ లీవింగ్ అవుట్ ఛానల్ కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆర్థికంగా సహాయించండి, నిరంతరం కొనసాగించండి ప్రభా. నీకు వందనాలు. ఈ పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మందరిని కూడా దీవించి ఆశీర్వదించమని మీ నా మహిమార్థం వాడుకోమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ పరిజ్ఞానము అనే శీర్షికలో భాగంగా ఈరోజు బైబిల్ గురించి క్లుప్తంగా సంక్షిప్తంగా మనం నేర్చుకుందాం. బైబిల్ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరాలకి అర్థం ఏంటంటే, అబ్రివేషన్ ఏంటంటే, బిహోల్డ్ ఐ బీయింగ్ ద లైఫ్ ఆఫ్ ఎటర్నల్, అనగా ఇదిగో నేను నిత్య జీవము గల దేవుణ్ణి అని అర్థం. ద బైబిల్ ఈజ్ ద హిస్టరీ అండ్ ద బైబిల్ ఈజ్ ఏ మిస్టరీ. అవును, ప్రపంచంలో ఉన్న బుక్స్ అన్నీ మనం చదువుతాం, కానీ ఈ బైబిల్ పరిశుద్ధమైనటువంటి ఈ గ్రంథము మనల్ని చదువుతూ ఉంది. ఇది వాస్తవం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ బైబిల్ని ఎప్పుడు రాశారంటే, ఎక్కడ రాశారు, ఎవరు రాశారంటే, బైబిలు దేవుని చేత ఎన్నుకోబడిన పరిశుద్ధులైనటువంటి వ్యక్తుల ద్వారా ప్రేరేపించి ఆయన ఆత్మాభిషేకంతో నింపి వారి ద్వారా ఈ బైబిల్ను రాయించాడు దేవుడు. ఇది రాయటానికి 40 మంది ప్రవక్తలు, వైద్యులు, పామర్లు, జాలరులు, జ్ఞానులు, సామాన్యమైనటువంటి ప్రజలు ఉన్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథం రాయటానికి 1600 సంవత్సర కాల వ్యవధి పట్టింది. వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో, వివిధ వ్యక్తుల చేత రాయించబడినప్పటికీ ఎక్కడ కూడా పరపక్షాలు రాలేదు, తేడాలు రాలేదు, భేదాలు రాలా. ఒకే అంశము. కారణం ఏంటంటే ఈ గ్రంథాన్ని రాసింది పరిశుద్ధాత్మ దేవుడే. ఇది పుక్కిటి పురాణం కాదు, ఇది మనుషుల యొక్క ఆలోచనలు మెదిలినటువంటి గ్రంథం కాదు, ఊహించి రాసినటువంటి గ్రంథం కాదు. దీనిలో రాయబడిన ప్రతి చరిత్ర, ప్రతి సంఘటన దేవుడి నుంచి వచ్చిందే. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ద బైబిల్ ఇస్ ఏ హిస్టరీ అండ్ ద బైబిల్ ఇస్ ఎ మిస్టరీ. బైబిల్ చారిత్రాత్మకమైంది, బైబిల్ చాలా మర్మాలతో కూడినది. ఆత్మీయ నేత్రాలతో చూస్తే తప్పనిచ్చి దీన్ని ధ్యానించటము, అర్థం చేసుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము. పరిశుద్ధమైనటువంటి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధుల చేత ఆత్మావేశంతో రాయించినట్లుగా 2 తిమోతి 3:16-17 ఉంది. అలాగే 2 పేతురు 1:21 స్పష్టంగా తెలియచేశాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అలాగే దేవుని యొక్క వాక్యము బలమైనది, Hebrews 4:12. అలాగే Yohanan 1:1 ఆదియందు వాక్యముడును, వాక్యము దేవుని యందును, ఆ వాక్యము దేవుడై ఉండును, ఆ వాక్యము శరీరధారిగా ఈ లోకానికి వచ్చును, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈ బైబిల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు ప్రింట్ చేశారంటే, జర్మనీకి చెందినటువంటి జాన్ గూటెన్బర్గ్ కేవలం బైబిల్ను ప్రింట్ చేయటం కోసమే 1453లో ప్రింటింగ్ ప్రెస్ను కనిపెట్టి 1456లో మొట్టమొదటిగా ప్రింట్ అయిన పుస్తకం ఏదయ్యా అంటే పరిశుద్ధమైన బైబిలే. ఇప్పటి వరకు ఈ యొక్క ఆరిన నేల మీద ప్రింట్ అయినటువంటి బుక్స్ అన్నిటిలో కూడా అత్యధికంగా ప్రింట్ అయినటువంటి, అత్యధికమైనటువంటి భాషలో తర్జుమా చేయబడినటువంటి, అత్యధికంగా అమ్ముడుపోయేటువంటి పుస్తకం ఏదయ్యా అంటే బైబిలే. బైబిలు దేనిలో రాయబడింది, దేని మీద రాయబడిందంటే పేపైరస్ అనేటువంటి చెట్టు బెరడల మీద రాయబడింది. చాలా గట్టిగా ఉంటాయి, చుట్టలుగా చుట్టబడి ఉంటుంది, దాని మీద రాయబడింది. రెండవది జంతు చర్మాల మీద కూడా రాయబడింది. ఇలా ఆ యొక్క పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధ దేవుని యొక్క భక్తులందరూ కూడా ఒకటి పేపైరస్ అనేటువంటి చెట్టు బెరడ మీద రాశారు, అలాగే జంతు చర్మాల మీద కూడా రాయటం అనేది జరిగింది. ఇక పాత నిబంధన ప్రాచీన హెబ్రీ భాషలో రాయబడింది. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, అవి 929 అధ్యాయాలతో నింపబడి ఉంది.
అలాగే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో లిఖించబడింది. 27 పుస్తకాలున్నాయి, 260 అధ్యాయాలున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప గ్రంథము. అలాగే ప్రభు అనే మాట బైబిల్లో 1855 సార్లు ఉంది. యెహోవా అను మాట 6855 సార్లు ఉంది. భయపడుకునే మాట 365 సార్లు లిఖించడం అనేది జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క తెలుగు అనువాద బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది అంటే ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్తున్నామంటే దాని వెనుక అనేక మంది భక్తులు తమ జీవితాలను త్యాగం చేశారు. వారిలో విలియం కేరీ బ్రిటిష్ నుంచి వచ్చి తెలుగు భాష నేర్చుకొని, బెంగాలీ భాష నేర్చుకొని సుమారు 17 భాషల్లో ఈ బైబిల్ను తర్జమా చేసి ఈజీగా చదువుకోవడానికి మనకు అందరికి అందించాడు త్యాగశీలి ఆయన. అలాగే ఇంగ్లీష్ బైబిల్ని తర్జమాలో చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యంటే విలియం టిండేల్. ఆయన బైబిల్ను తర్జమా చేసి ప్రపంచానికి తెలియచేసినందుకుగాను ఆ రోమా ప్రభుత్వం వారు ఏం చేశారయ్యంటే ఉరితూసి చంపివేశారు విలియం టిండేల్ అనేటువంటి వ్యక్తిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటయ్యా అంటే బైబిలు పరిశుద్ధమైనది, బైబిల్ సంఘటనలు చారిత్రాత్మకమైనవి, వాస్తవమైనవి, అలాగే ప్రవచనాత్మకమైనవి. ఈ యొక్క బైబిల్ గ్రంథానికి ప్రవచనకర్త మరియు రాసినటువంటి ఆతరు ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడే. దీనిలో ఎటువంటి సందేహం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక బైబిల్ అనేది పరిశుద్ధమైనటువంటి గ్రంథము. దీన్ని చాలా జాగ్రత్తగా చదవాలి, పరిశుద్ధతతో చదవాలి, జ్ఞాన నేత్రాలతో చదవాలి, విశ్వాసంతో చదవాలి. అప్పుడు మాత్రమే ఈ బైబిల్ని మనం అర్థం చేసుకోగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతవరకు విన్నందుకు మీకు దేవుని నామంలో వందనాలు చెల్లిస్తూ దీన్ని జ్ఞాపకం చేసుకోండి, దీని ప్రకారం నడవండి. చక్కగా ప్రతిదినము ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి మీరు ఆత్మీయ మేలు పొందుకోమని దేవుని నామం కోరుతూ, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్.